వైసీపీలో మరో హైటెన్షన్. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలి విడతలో 11 మంది, రెండో జాబితాలో 27 మందిని మార్చుతూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితా కసరత్తు పూర్తయినట్లు సమాచారం. 25 నుంచి 30 మంది వరకు అభ్యర్థులను మార్చుతూ ఈ జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం ఈ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే 2 జాబితాలతో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. కొందరు పార్టీకి రాజీనామా చేశారు, మరికొందరు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో 3వ జాబితా వస్తుండటంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఒకటి అందరూ గమనించాలి, అసంతృప్తి అన్నది ప్రజల్లో కాదు, సీటు పోయింది అని ఎమ్మెల్యేలలో మాత్రమే అసంతృప్తి పెరిగిపోతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ అంటేనే ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు అయిష్టంగానే వస్తున్నారు, మరికొందరికి కీలక నాయకులు సముదాయించి సీఎం ఎదుట నిలబెడుతున్నారు. సోమవారం మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, నందిగామ సురేష్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు ఎలీజా, జంగాలపల్లి శ్రీనివాసులు, మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ తదితరులు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. అయితే తమ టికెట్లపై అనుమానంతో ఉన్న వారు మాత్రం సంప్రదింపులకు రమ్మంటే రాబోమని తేల్చి చెబుతున్నారు. కొందరిని ఎలాగోలా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెప్పించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పెడమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని ఇదే విధంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని జగన్ ఇచ్చిన హామీకి పార్థసారథి పెద్దగా ఆసక్తి చూపనట్లు సమాచారం. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో సిద్ధార్థరెడ్డి ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. సిద్ధార్థరెడ్డి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పేరు ప్రతిపాదించారు. కానీ సీఎం జగన్ మాత్రం కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ను నందికొట్కూరు ఇన్ఛార్జిగా నియమించినట్లు చెప్పడంతో సిద్ధార్థరెడ్డి షాక్ కు గురయ్యారు. నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ను మార్చాలని సిద్ధార్థరెడ్డి పట్టుబట్టారు. కానీ ఆ ఇద్దరికి షాకిస్తూ తెరపైకి సుధీర్ ను తేవటం ప్రాధాన్యత సంతరించుకుంది. గెలుపే లక్ష్యంగా వెళ్తున్న జగన్ చాలా మొండిగానే ముందుకు వెళ్తున్నారు. కావాల్సింది విజయం. ఎక్కడ ఎవరి మీద హోప్స్ పెట్టుకోకుండా కేవలం సర్వే రిపోర్ట్లు, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం సీఎం జగన్ ను కలిశారు. ఈసారి ఎంపీగా చిన్న శ్రేణులు పోటీ చేయిస్తామని, మీకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్ వారించే ప్రయత్నం చేశారు. అయితే తనకు ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయాల్సిందేనని బెల్లాన చంద్రశేఖర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మర్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సైతం సీఎం జగన్ ను కలిశారు. అటు నరసారావుపేట అసంతృప్తి నాయకులు విజయసాయిరెడ్డిని కలిశారు. అయితే నేడు విడుదల కానున్న వైసీపీ 3వ జాబితా మాత్రం ఎన్నెన్నో సంచలనాలకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జగన్ చేస్తున్న ఈ సాహసం చాలా పెద్దది. ఇలాంటివి గతంలో ఎప్పుడూ కనీ విని ఎరగనివి. ఎమ్మెల్యేలను మార్చిన ఘనత ఏ ముఖ్యమంత్రికి పెద్దగా లేదు. ఇవన్నీ చూస్తున్న జనాలకు కాస్త కొత్తగా విడ్డూరంగా ఉండొచ్చేమో గాని పార్టీని గెలిపించుకోవటానికి గల నిర్ణయాలు అని మాత్రం కీలకంగా చెప్పవచ్చు. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో జరిగే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతిపక్షాలకు ఎక్కడా చోటు లేకుండా జగన్ అదిరిపోయే స్ట్రాటజీస్ తోనే వెళ్తున్నారు. కావున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ ఎంత మెజార్టీతో గెలుస్తుంది అన్నదే చూడాల్సిన అవసరం ఉంది తప్ప మరొకటి కాదు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. ఈసారి 25 మంది కొత్త ఇన్ఛార్జీలు వచ్చినా, 30 మంది వచ్చినా జగన్ మంచి కోసమే ఇదంతా తీసుకుంటున్నారు అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.